తక్షణమే ప్రభుత్వం ఉపసంహరణ చేసుకోవాలని డిమాండ్ చేస్తూ నిర్వహించిన భారత్ బంద్ విజయవంతమైంది. బోయినపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వన్నెల రమణారెడ్డి ఆధ్వర్యంలో భారత్ బంద్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మండలంలో ఉన్నటువంటి వ్యాపార వాణిజ్య సముదాయాలను మూసివేసి భారత్ బంద్ యొక్క ఆవశ్యకతను ప్రతి ఒక్కరికి తెలియజేశారు. అలాగే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గురుజాల శ్రీధర్ దుకాణాలను మూసివేయించారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు వెన్నెల రమణారెడ్డి, జెడ్పీటీసీ పులి లక్ష్మీపతి గౌడ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి భీమరెడ్డి మహేశ్వర్ రెడ్డి, ఎండీ హుస్సేన్ మహమ్మద్, కాంగ్రెస్ నాయకులు మహేందర్, గంగిపల్లి లచ్చయ్య, రామంచ శేఖర్, మారా అశోక్, జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కౌడగాని వెంకటేష్, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి నిమ్మ వినోద్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సన్నపట్లకు క్వింటాలకు 2500 రూపాయలు ఇవ్వాలని ఈ బోయినపల్లి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము సవినయంగా తెలియజేసుకుంటున్నాం. దేశంలో అత్యధిక శాతం వ్యవసాయం మీద ఆధారపడినటువంటి దేశం అన్నది. అటువంటి దేశంలో నేను రైతులను ఉద్ధరిస్తామని, రైతుకు సంబంధించిన ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నామని ప్రచారం చేసుకుంటూ, ఇప్పుడు రైతులు పండించినటువంటి ఒక ఉత్పత్తులే ధాన్యం ఉన్నదో దాన్ని ఒక కార్పొరేట్ స్థాయి వాళ్లకు అప్పగించడం, ఇంకా ఆయిల్ ఫామ్ అని అంటున్నావు, డైవర్ట్ చేస్తా అంటున్నావు, 3-4 సంవత్సరాలకు ఆయిల్ తోటలు క్రాప్ కస్తాయి. కానీ ఇలాంటి మోసపూరితమైనటువంటి మాటలతో మా రైతులను నష్టపరుస్తూ వాళ్ళ ఆత్మహత్యలకు దారి తీయద్దని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వానికి, కేసీఆర్కు హెచ్చరిక చేస్తూ, జై కాంగ్రెస్. అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే అని చెప్పి మహాకవి శ్రీశ్రీ అన్నట్టుగా ఈరోజు ఈ కేంద్ర ప్రభుత్వం దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే రైతులు కాదు, కేవలం దేశం అంటే కార్పొరేట్ శక్తులే అనే విధంగా ఈ బీజేపీ ప్రభుత్వం అనేది పేద రైతుల నడ్డి విరుచుకుంటూ రైతు సంస్కరణల పేరిట చట్టాలను తీసుకొచ్చి ఈ సందర్భంగా రైతు సంఘాల తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. కావున ఈ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఇప్పటికైనా రైతుల పట్ల మానవత్వ కోణాలు ఆలోచించి ఈ రైతు సంస్కరణ చట్టాలు అయితే ఏవైతే ఉన్నాయో వాటిని వెనక్కు తీసుకోవాలని సందర్భంగా రైతు సంఘాల తరఫున బోయినపల్లి మండల పక్షాన్ని